చైర్లో కాంగ్రెస్ శేషు సార్ ఐల్ కమ్ బ్యాక్ టు యు విజయవాడలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయినట్టు కనిపిస్తుంది. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, ఓవర్ టు యు. కార్యాలయం, రాష్ట్ర కార్యాలయం వద్ద హర్యానా ఫలితాల తర్వాత పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిఠాయిలు పంచుకొని ఆనందోత్సాహాలు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి సంబంధించి, నాయకత్వానికి సంబంధించి, పెరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం, మోడీ గ్రాఫ్ భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలపైన బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరుసగా మూడోసారి హర్యానాలో బీజేపీ భారీ ఎత్తున విజయం సాధించడం, ఆ దిశగా ఫలితాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ సోమవీరాజు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫలితాలకు సంబంధించి దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్, మోడీ గ్రాఫ్ని ఎలా చూడాలి? అభివృద్ధి అనేటువంటి ఆలోచనని ప్రజలు స్వీకరిస్తున్నారు. హర్యానా రిజల్ట్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ హర్యానాని కేంద్ర బిందువుగా చేసుకుని పొగాట అంశం కావచ్చు, మైనార్టీజం కావచ్చు, రైతుల ఉద్యమం కావచ్చు, ఢిల్లీని కేంద్రంగా చేసుకునే అనేక అంశాలని ప్రేరణ చేసినప్పటికి కూడా ఇవాళ ప్రజలు హర్యానాలో మూడోసారి విజయాన్ని ఇవ్వడం గొప్ప విషయం. అభివృద్ధి అనేటువంటి ఆలోచనకే ఎక్కువ విలువ ఇస్తున్నారనేది స్పష్టంగా ఈ ఎన్నికల ద్వారా, హర్యానా ద్వారా మనకు తెలిసింది. అదేవిధంగా కాశ్మీర్ యొక్క ఫలితాలను మనం గమనించినట్లయితే మంచి సీట్లు ఇవాళ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. వాళ్ళు చాలా గట్టి ప్రచారం చేశారు. ఆర్టికల్ 370 అనే దాన్ని మనం రద్దు చేస్తే తిరిగి ప్రవేశపెడతామనేటువంటి ఆలోచన వారు ప్రేరణ తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ బీజేపీ మొక్కువ అనే ధైర్యంతో మంచి సీట్లు సాధించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కాశ్మీర్ని ఇంకా అభివృద్ధి చేసి కాశ్మీర్లో కూడా విజయం సాధించే విధంగా మేము పెడతాం. మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ మరింత అభివృద్ధి చేస్తూ ఆ రెండు రాష్ట్రాల్లో కూడా విజయాన్ని సాధించి, ఏదైతే కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానాన్ని మైనార్టీజమే అనేటువంటి ఒక రాహుల్ గాంధీ యొక్క ఆలోచనని, మోడీని నేను చనిపోయే లోపల మోడీని దించుతానని కర్గే విధానాలని తిప్పికొట్టి ఈ యొక్క దేశాన్ని మూడో స్థానంలోకి తీసుకువెళ్ళడం అనేది మా యొక్క లక్ష్యం. ఆ విధంగానే మా యొక్క పరిపాలన తీరుతెన్నులు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను. హర్యానా ఫలితాలు చూసాం, అక్కడ జరిగినటువంటి పోరాటాలు కూడా చూసాం, ఎన్నికల సమయంలో జరిగినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి రాజకీయాలను చూసాం, రైతుల పోరాటాలు కావచ్చు, ఇతరత్ర పొగాకు రైతులకు సంబంధించిన పోరాటాలు, ఇన్ని పోరాటాలు జరిగినా కూడా మళ్ళీ మూడోసారి బీజేపీకి పట్టం కట్టారు, ఎలా చూడాలి దీన్ని? దీన్ని చాలా పాజిటివ్గా చూడాలి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో అనేది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఆలోచనలు మార్చుకునేటువంటి ఫలితాలు ఇవి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే దేశ అభివృద్ధి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దీన్ని సరిగా అంచనా వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఆలోచనని పునర్నిర్మాణం చేసుకోవాలి, ఆలోచన మార్చుకోవాలని ఈ యొక్క ఫలితాలు మనకి ఈవేళ గోచరిస్తున్నాయి. 100 రోజుల క్రితం చూసాం ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా వరుసగా మూడోసారి ఫలితాలు వస్తున్నటువంటి పాజిటివ్ ఫలితాలు వస్తున్నటువంటి సిచ్యువేషన్, అంటే ఎలా ఉంది? మోడీకి సంబంధించినటువంటి గ్రాఫ్ భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా అభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రాన్ని మోడీ తీసుకోవడం వల్ల ఇంత భారీ స్థాయి విజయాలు వస్తున్నాయి, ఎలా చూడాలి? ఆలోచన విధానం, మూడోసారి అధికారంలోకి హర్యానాలోకి రావడానికి మేము తీసుకున్నటువంటి స్టెప్స్, అభివృద్ధితో పాటు రాజకీయంగా మేము ఆలోచించేటువంటి విధానం చాలా స్పష్టంగా ఈవేళ ప్రజలు తీర్పిచ్చారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని పోకడలకి విరుద్ధంగా, ఆ పోకడలకి చెంపపెట్టుగా ఈవేళ హర్యానాలో ఈ విజయం సాధించింది అనేది నేను స్పష్టం చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మిగిలిన మహారాష్ట్ర లాంటి ఎన్నికలు కూడా ముందు భవిష్యత్తు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మహారాష్ట్ర లాంటి కీలకమైనటువంటి రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉండబోతుంది? అక్కడ బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే వ్యూహాలన్నీ రాహుల్ గాంధీలాగా మేము బయటికి చెప్పాం. మా వ్యూహాలుగానే ఉంటాయి. అది మహారాష్ట్రలో ఉంటుంది, అది జార్ఖండ్లో ఉంటుంది. ఎప్పుడూ నిరంతరం మా పని విధానంలో మా యొక్క వ్యూహానికి అనుగుణంగానే పని విధానం ఉంటుంది. ఆ విధంగానే ఫలితాలు కూడా ఉంటాయి. మీరు చెప్పినట్టుగా రాహుల్కి సంబంధించి ఎన్నికల ప్రచారం చూస్తే కనుక కొన్ని నియోజకవర్గాలు వరుసగా 8 నియోజకవర్గాలు వరుస పెట్టి
రాహుల్ గాంధీ పర్యటించారు, ప్రచారం చేశారు. అక్కడక్కడ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి దాఖలాల్లో కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలా చూడాలి దీన్ని? బీజేపీకి సంబంధించినటువంటి అంశం రాజకీయం ఎలా ఉంది? మిగతా రాష్ట్ర మిగతా అసెంబ్లీలో కూడా ఆయన పర్యటిస్తే ఇంకా మంచి ఫలితాలు కాంగ్రెస్కి వచ్చి ఉండేయేమో అని నా యొక్క ఆలోచన. అక్కడ కూడా తుడిచిపెట్టుకుపోయేది అనేది నా ఆలోచన. మొత్తమే చూసుకుంటే కనుక బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇంకోవైపు బీజేపీకి సంబంధించి జరుగుతున్నటువంటి విజయానికి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ మెటాలు పంచుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే ఫలితాలు వచ్చేటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో జరిగినా ఎక్కడ ఎటువంటి ఫలితాలు జరిగినా మోడీ మార్గకు సంబంధించినటువంటి పరిపాలన ముందుకు వెళుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం పైన చాలా కీలకంగా మారబోతుంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో జరిగినా కేవలం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా మతపరమైనటువంటి అంశాలని ప్రజలు ఎక్కడ కూడా ఆమోదించడం లేదు. మతానికి సంబంధించి చేసినటువంటి ప్రయత్నాలు ప్రచారాలని ఎక్కడా కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకత్వం చేసినటువంటి ప్రచారాన్ని ఎక్కడ ప్రజలు నమ్మలేదు కాబట్టి బీజేపీకి పూర్తిగా అభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రం పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది కాబట్టి మోడీ మార్క్ పాలన, మోడీకి సంబంధించినటువంటి అభివృద్ధి, వికసిత్ భారత్ అంటూ బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం చేసినటువంటి ప్రచారం, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కావచ్చు, వచ్చేటువంటి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో కావచ్చు బీజేపీ విజయానికి ప్రధాన కారణంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ.